నమస్కారం సీసీస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు ఈశ్వరి. ముందుగా ముఖ్యాంశాలు. రైతన్నలకు అన్ని విధాల అండగా ఉంటున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్పుట్ సబ్సిడీలు నేరుగా రైతుల ఖాతాలో జమ. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే జేపీఎల్ లక్ష్యం. ఎమ్మెల్యే చక్కంపూడి రాజా. రాజమండ్రిలో ముగిసిన చక్కంపూడి రామ్మోహన్ రావు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు. गोदावरी तीरं लो गनंगा आध्यात्मिक कार्यक्रमालु प्रत्येक पूजा कार्यक्रमालु निर्वहिस्तुन्न भक्तुलु. रैतन्नलकु अन्नि विधालुगा अंडगा उंटुन्नामनि सीएम वैएस जगन्मोहन रेड्डी चेप्पारु. रैतुल कोसम एन्नो कार्यक्रमालु ई प्रभुत्वं चेस्तुंदन्नारु. गतेडादि नवंबर्लो भारी वर्षालु वरदलतो पंट नष्टपोयिन रैतन्नल खातालो ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఇన్పుట్ సబ్సిడీని జమ చేశారు. వర్షాలు వరదలతో పాటు నేల కోత ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయిన 597,311 మంది రైతన్నలకు లబ్ధి చేకూర్చే విధంగా మొత్తం 542 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని నేరుగా రైతన్నల ఖాతాల్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి సీఎం జగన్ జమ చేశారు. అలాగే 1,220 రైతు గ్రూపుల ఖాతాల్లో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద 29,51 లక్షల రూపాయలను కూడా జమ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, శంకర్ నారాయణ, ఏపీ అగ్రికల్చరల్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతన్నలకు అన్ని విధాల అండగా ఉంటున్నామని, పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్లో పరిహారం ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు. రాయలసీమలో గ్రౌండ్ వాటర్ పెరిగిందని, ఏపీలో అన్ని ప్రాంతాల్లో జలాశయాలతో కళకళలాడుతున్నాయని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, రాయలసీమ లాంటి కరువు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయని సీఎం జగన్ అన్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాలతో రైతులు పంట నష్టపోయారని, అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తున్నామని ఆయన అన్నారు. నేల కోత ఇసుక మేటలతో పంట నష్టపోయిన వారికి సాయం అందిస్తున్నామన్నారు. శాస్త్రీయంగా అర్హులెవరూ మిగిలిపోకుండా ఈ క్రాఫ్ట్ డేటాను ఆర్బీకే స్థాయిలో ప్రవేశపెట్టామని సీఎం జగన్ చెప్పారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. గ్రామీణ స్థాయిలో ఆర్బీకే కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితా డిస్ప్లే చేస్తున్నామని, తాను సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19,93,000 మంది రైతులకు 1,612 కోట్లు సాయం అందించినట్లు ఆయన చెప్పారు. 18,70,000 మంది రైతులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని జగన్ అన్నారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటూ 80% సబ్సిడీతో 1,43,000 మంది రైతులకు విత్తనాలు ఇచ్చామని సీఎం జగన్ చెప్పారు. ఆనాడు జరిగిన నష్టాన్ని ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ రూపేణా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న తొలి ప్రభుత్వం తమదేనన్నారు. మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదన్నారు. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్లో తోడుగా నిలబడే పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. ప్రభుత్వంలో శాస్త్రీయంగా అర్హులెవరూ మిగిలిపోకుండా ఈ క్రాప్ డేటాతో పంట నష్టాలను అంచనా వేసి ఆర్బీకేల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రవేశపెట్టామని, తద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాను ప్రదర్శించి ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగానే పరిహారాన్ని రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ రైతన్నలందరికీ కూడా మరొక్కసారి భరోసా ఇస్తా ఉన్నాను. ఎవరూ కూడా భయపడాల్సిన పని లేదు. నష్టపోయిన ప్రతి ఎకరాకు, నష్టపోయిన ప్రతి రైతన్నకు కూడా ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఎన్యూమరేషన్ వెంటనే చేస్తాము. ఈ సీజన్ ముగిసే లోపల, ఈ రబీ సీజన్ ముగిసేలోగానే పూర్తిగా పంట నష్ట పరిహారం కూడా, ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతన్నలకు నెక్స్ట్ ఖరీఫ్ మొదలు కాకమునిపి, రబీ సీజన్ ఎండ్ కాక, రబీ సీజన్ పూర్తి కాకమునిపి ఖచ్చితంగా రైతన్నలకు తోడుగా ఉంటూ ఎంతైతే నష్టపోయారో ఆ మేర ఖచ్చితంగా రైతన్నలకు అందుగా తోడుగా ఉంటూ ఆ నష్టపరిహారం కూడా, ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చే నష్టపరిహారం కూడా ఇస్తామని ఈ సందర్భంగా రైతులకు మరొక్కసారి భరోసా. క్రీడాకారులు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపిచ్చారు. జక్కంపూడి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి రాజమహేంద్రవరానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. జక్కంపూడి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో 16 టీంలు
17 రోజుల పాటు నిర్వహించడం జరిగిందన్నారు. తన తండ్రి మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు క్రీడాకారులను ప్రోత్సహించేవారని తెలిపారు. కబడ్డీ బాస్కెట్బాల్లో క్రీడాకారులను ప్రోత్సహించారని పేర్కొన్నారు. క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు ముందుకు సాగాలని సూచించారు. రానున్న రోజుల్లో క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. రేపు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చక్కటి ప్రతిభని కనబరిచిపోయేటటువంటి తన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా నిజంగా ఒక మంచి కార్యక్రమం. రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఈ టీం ఆధ్వర్యంలో మరిన్ని చక్కటి టోర్నమెంట్స్ జరగాలని క్రీడాభిమానులు క్రీడాకారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. క్రికెట్ టోర్నమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ తన తండ్రి మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు హయాంలో క్రీడాకారులను ప్రోత్సహించడం జరిగిందని, రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షునిగా అనేక కార్యక్రమాలు నిర్వహించారన్నారు. జక్కంపూడి ప్రీమియర్ లీగ్ను సమర్థవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. వాళ్ళ తల మీద వేసుకుని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకుని వాళ్ళదే కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం చూస్తే మనం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఇటువంటి మనుషులు మనకున్నారా అంటే అదొక ధైర్యం, నాయకుడికి ముందుకు వెళ్ళటానికి కొండంత బలం అటువంటి విషయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున రన్నర్స్గా వచ్చినటువంటి అజరపు లైన్స్ వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా గెలిచినటువంటి మా వాసు వారియర్స్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ క్రీడలు అనేవి స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు ఎంతో దోహదం చేస్తాయని, అంతేకాక మానసిక ఉల్లాసానికి ఎంతో ముఖ్యమైనవని ఆమె తెలియజేశారు. గతంలో రాజమహేంద్రవరంలో ఎంతోమంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించడం జరిగిందని, వారిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడాకారులు ముందుకు సాగాలన్నారు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు క్రీడలను ఎంతో ప్రోత్సహించేవారని, అదే స్ఫూర్తితో జక్కంపూడి రాజా జక్కంపూడి గణేష్ తమ స్థాయిలో క్రీడలను ప్రోత్సహిస్తున్నారని ఆమె తెలియజేశారు. ఇదే విధంగా మన అందరం కలిసి రాజమహేంద్రవరం గతంలో ఏ రకంగా క్రీడలకు మంచి ప్రాధాన్యత ఇచ్చేదో అదేవిధంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు నడుద్దామని చెప్పేసి మీ అందరికీ. ఈ సందర్భంగా శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జక్కంపూడి రామ్మోహన్ రావు పేరు మీద క్రికెట్ ప్రీమియర్ లీగ్ నిర్వహించడం ఎంతో హర్షించదగిన విషయం అన్నారు. జక్కంపూడి గణేష్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని, మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. నిజంగా ఇవాళ రాజమండ్రిలో మేమందరం రాజకీయాల్లో ఉన్నాము అంటే ఇంకా అది రామ్మోహన్ రావు కుటుంబంతోనే మేము ఉండడానికి ఇష్టపడతాం తప్ప మాకు వేరే రాజకీయాలు కానీ వేరే ఆసక్తులు కానీ వేరే సందర్భాలు కానీ వేరే సమస్యలు కానీ వేరే కార్యక్రమాలు కానీ మాకు ఇష్టం ఉండదు. కానీ రామ్మోహన్ రావు పేరు మీద ఎవరు ఏ కార్యక్రమం చేసినా సరే మేము బాధ్యతగా మాది మనది మన కుటుంబానిది అనే కార్యక్రమంగా తీసుకుని మేము అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా పంతం కొండలరావు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని, క్రీడాకారులకు గెలుపోటములు సహజమని అన్నారు. జక్కంపూడి గణేష్ నిరంతరం ప్రజాసేవలో ఉండి ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా వారిని ఆదుకోవడంతో పాటు అందరి మన్ననలు పొందుతున్నారన్నారు. జక్కంపూడి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విన్నర్స్ టీం వాసు వారియర్స్ టీంకు ట్రోఫీతో పాటు 100,000 రూపాయల బహుమతిని జక్కంపూడి విజయలక్ష్మి జక్కంపూడి గణేష్ చేతుల మీదుగా అందజేశారు. రన్నర్స్ టీం అజ్జరపు లయన్స్కు ట్రోఫీతో పాటు 50,000 బహుమతిని శివరామ సుబ్రహ్మణ్యం పంతం కొండలరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నక్కా శ్రీనగేష్, బొంతా శ్రీహరి, అడప అనిల్, కందకం శ్రీను, కాతేరు మురళి, కొండవీటి ప్రభాకర్, రాము, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం తన నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరాయంగా శ్రమించి అత్యంత సామాన్యమైనటువంటి కుటుంబాన్ని నుంచి ఒక బ్రాండ్ ఇమేజ్ని పేద ప్రజల్లో స్వతహాగా సొంతంగా నాటుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారండి ఈ జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు చెప్పక తప్పదు.
రాజమండ్రి పిఎన్డిటి కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కోరుకొండ రోడ్లో గల పిఎన్టీ కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధర్మకర్తలు దిగవల్లి పవన్ కాంత్ శర్మ, బంగపండు లక్ష్మీనారాయణ, మానన్ దినేష్, కార్యనిర్వాహకులు బంకా వెంకటరెడ్డి బ్రదర్స్, బంకా వెంకట్ నారాయణ రెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు, పెరవలి శేషాచార్యులు, పెరవలి సాయిరామాచార్యులు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తిరువీధి ఉత్సవం, సన్నాయి మేళం, అన్నమయ్య భక్త బృందంచే కోలాటాలు తీన్మారులతో వైభవంగా పురవీధుల్లో సాగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజమహేంద్రవరం శ్రీ నిత్య హాస్పిటల్ సమన్వయంతో డిఎల్ఎస్ఏలో ఉచిత వైద్య సేవా శిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, డయాబెటీస్, పల్మనాలజీ, పిఎఫ్టి, పల్మనరీ ఫంక్షనింగ్ టెస్ట్ తదితర సేవలు అందించారు. వైద్య శిబిరంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రత్యుష కుమారి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి అప్పారావు, డాక్టర్ విఎస్ పాపారావు పాల్గొన్నారు. కాగితపు సంచులను తయారు చేసే విధానం తెలియజేస్తూ కోర్టులో పనిచేసే సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత ఈ శిక్షణా కార్యక్రమాన్ని పర్యవేక్షించి కోర్టు సిబ్బందికి ప్లాస్టిక్ సంచులకు బదులుగా కాగితపు సంచులు వాడాలని ప్రోత్సహించారు. ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మా స్టాఫ్కి కానీ ఆఫీసర్స్కి కానీ మరియు అందరు లిటిగెంట్ పబ్లిక్ కానీ అడ్వకేట్స్ అందరికీ మన బార్ ప్రెసిడెంట్ గారి సౌజన్యం మరియు నిత్య హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈరోజు పల్మనాలజీ టెస్ట్లన్నీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇది కోవిడ్ బారిన పడి బయటపడిన వారందరికీ ఈ పల్మనాలజీ టెస్ట్లన్నీ ఉపయోగపడతాయి. సో అందరూ సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నాను.
ఇదే కాకుండా అందరికీ తెలిసినట్టే మార్చ్ 11th నేషనల్ లోకదాలత్ ఉందండి, మార్చ్ 12th ఈ అవకాశం కూడా అందరూ సద్వినియోగపరచుకొని సివిల్ క్రిమినల్ అన్ని తగాదాలు ఏవైతే రాజీపట తగ కేసులు ఉన్నాయో అన్ని డిస్ప్యూట్స్ ఈ లోకదాలత్లో సెటిల్ చేసుకుంటారని ఆశిస్తానండి. ప్రజలందరూ కోవిడ్ ప్రోటోకాల్ ఖచ్చితంగా ఫాలో చేస్తూ హ్యాపీగా ఉండాలని, మాస్క్లు ముఖ్యంగా ధరించాలని ఆశిస్తానండి. నమస్తే. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్పై వివక్ష చూపిస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పిస్తామని ప్రకటించి తరువాతి కాలంలో అనేక రకమైన ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణం అంటే సివిల్ పనులతో పాటు కాంట్రాక్టు పనులు, అన్ని వ్యవహారాలు కూడా వస్తాయని వివరించారు. నిధులు సకాలంలో మంజూరు చేయకుండా నిలిపివేసి నిబంధనల పేరుతో షరతులు విధించి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాలయాపన చేస్తున్నదని ధ్వజమెత్తారు. తిరుపతి పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి నుంచి బిడ్డను వేరు చేశారని, ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై మనోవేదన వ్యక్తం చేసి ఆ తర్వాత ఎడతెగని నిర్లక్ష్యంతో వ్యవహరించారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విచారం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మారిని వాసుదేవరావు, మచ్చేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్పినట్టుగా విభజిత ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలేదు. ఫలితంగానే నేను మీతో విభేదించి బయటకు వచ్చాం. కేంద్రంలో మంత్రి వర్గాల నుంచి బయటకు వచ్చాం, మీ పొత్తు నుంచి బయటకు వచ్చాం. దేనికోసం? రాష్ట్రం కోసం. 7 జిల్లాలకి, వెనుకబడ్డ జిల్లాలకు ఇస్తా ఉన్న నిధులు కూడా ఇవ్వలే మీరు. రాజమండ్రి అంబేద్కర్ నగర్లో సీతారామ కళ్యాణం జరిగింది. స్థానిక 13వ డివిజన్లోని అంబేద్కర్ నగర్లో సెట్టిబల్జ రామాలయం వద్ద లోక కళ్యాణార్థం 108 దంపతులచే శ్రీ భద్రాద్రి సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. రామాలయ కమిటీ గౌరవాధ్యక్షులు చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి, అధ్యక్షులు నగరబోయిన రామకృష్ణ, కార్యదర్శి నగరబోయిన వెంకటరమణ, పోలవరపు బాబూరావు, పోలవరపు వెంకట్రావు, పిల్లి లక్ష్మీనారాయణ, వనం ప్రసాద్, పోలవరపు సత్యబాబు, కుప్పా శ్రీను, చుట్టా శ్రీనుల సారథ్యంలో కార్యక్రమం జరిగింది. కృష్ణా జిల్లా పెదపులిపాకకు చెందిన శ్రీ విద్యా పీఠాధిపతి వాసుదేవానందగిరి స్వామీజీ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరాం సుబ్రహ్మణ్యం విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బంతా శ్రీహరి, కుక్క తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు. అలాగే అంబేద్కర్ నగర్లో రామాలయం కమిటీ వారు కూడా అందరూ మూర్తన్నకి తోడుగా ఉండి వారందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారిని కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ రాముల వారి యొక్క కృపా కటాక్షం అందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా రాముల వారిని. ఉమా కోటి లింగేశ్వర స్వామి దేవస్థానం ప్రచార రథ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. పవిత్ర గోదావరి తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామివారికి మహాశివరాత్రి రోజున జరిగే రథోత్సవంపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఈ ప్రచార రథం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఏపీఐఎస్సి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివభక్తుడు ఏడిద వెంకటేష్, మాజీ కార్పొరేటర్ ఇసుకుపల్లి శ్రీనివాస్, నిమిషకవి వెంకటేష్, గార్లపాటి సూర్యనారాయణ, గొల్లపల్లి శ్రీనివాస్, అద్దేపల్లి శ్రీనివాస్, కె జగదీష్, అడప రాజు తదితరులు పాల్గొన్నారు. రథోత్సవం రోజున జరిగే కార్యక్రమానికి 50 భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కూర్చున్నాం. అలాగే రథోత్సవం రోజున సాయంత్రం 7 స్థానిక సీతంపేటలో స్వామివారికి ప్రత్యేకమైన పౌలాభిషేకం జరుగును. ఈ కార్యక్రమాన్ని 50 భక్తులు విచ్చేవలసిందిగా కోరుచున్నాము.
పోలవరం భూసేకరణ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ మహాసభ నేతలు డిమాండ్ చేశారు. పోలవరం భూసేకరణాధికారిగా పనిచేసిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్పై చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించిన డబ్బును రికవరీ చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవీపట్నం మండలం కొండమొదలు భూ వివాదం గిరిజనులకు గిరిజనేతరులకు మధ్య జరుగుతోందని, ఇది తేలేంత వరకు ఈ భూములకు చెల్లించాల్సిన నష్టపరిహారం నిబంధనల ప్రకారం విశాఖ ట్రిబ్యునల్ R&R అథారిటీ ముందు 22,28,38,34 రూపాయల డిపాజిట్ చేయాలని ఆదేశాలున్నాయన్నారు. ఈ ఆదేశాలను పట్టించుకోకుండా భూ నష్టపరిహారాన్ని ట్రిబ్యునల్ ముందు జమ చేయకుండా కోరుకొండ స్టేట్ బ్యాంకులో జమ చేసి తమకు అనుకూలంగా ఉన్న 10 మంది గిరిజనేతరులకు 2019లో 4,41,50,20 రూపాయలు చెల్లించారని ఆరోపించారు. లేని భూములకు పట్టాలు సృష్టించి ప్రభుత్వాన్ని మోసగించిన వారిపైన, వారికి సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తోందన్నారు. గోకవరం మండలం కృష్ణపాలెంలో పోలవరం నిర్వాసితులకు గృహాలు నిర్మించేందుకు ఎస్సీ కులస్తుల భూములను సేకరించారని, వారికి ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదన్నారు. ఈ సమావేశంలో ఆదివాసీ మహాసభ నాయకులు గిడితూరి చిన్నారావు, అరగట్టి వీరభద్రారెడ్డి పాల్గొన్నారు. ఆ అమౌంట్ నాకు డిపాజిట్ వైజాగ్లో ట్రిబ్యునల్ ముందు డిపాజిట్ చేయకుండా కోరుకొండ స్టేట్ బ్యాంకులో డిపాజిట్ చేసి గిరిజనేతరులు 10 మందితో కుమ్మక్క అయ్యి 4,81,00,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసాడు. ఇది అన్యాయం, ఇది చాలా చట్టవిరుద్ధంగా వ్యవహరించాడని స్పెషల్ కలెక్టర్ మురళి అన్న ఆయన ల్యాండ్ అక్విజిషన్ ఆయన కలెక్టర్కి లెటర్ పెట్టాడు. సీనియర్ సిటిజన్ కు రైల్వే ఆర్టీసీ ప్రయాణాల్లో రాయితీలు పునరుద్ధరించాలని కార్మిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ కు రైల్వే ఆర్టీసీలో ప్రయాణ టికెట్లలో రాయితీ పునరుద్ధరణ చేయాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ మోహన్ రావు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ మేనేజర్కు ఆర్టీసీ RMకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా కార్యదర్శి SS మూర్తి మాట్లాడుతూ, గతంలో సీనియర్ సిటిజన్స్కు రైల్వే ఆర్టీసీ ప్రయాణం టికెట్లలో రాయితీలు ఉండేవని, వాటిని కోవిడ్ సమయంలో రద్దు చేశారని, వాటిని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. EPS 5 పెన్షనర్స్కు కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు విన్నవించుకోవడం జరిగిందని, కేవలం 3,500 రూపాయల లోపు వచ్చే పెన్షనర్స్కు ప్రయాణం టికెట్లో రాయితీలు లేక టికెట్లు ఛార్జీలు పెరిగి ప్రయాణం చాలా భారంగా మారిందని, కాబట్టి వెంటనే రైల్వే ఆర్టీసీలో సీనియర్ సిటిజన్స్కు ప్రయాణం టికెట్లలో రాయితీలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో CITU వైస్ ప్రెసిడెంట్ బి పూర్ణిమారాజు, పెన్షనర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ రామకృష్ణారెడ్డి, కోశాధికారి టిఎస్ ప్రభాకర్ రావు, ఎం కృపావరం, సోమేశ్వరరావు, ఎం రఘుబాబు, జీవి నాగేశ్వరరావు, ఎం విశ్వనాథం, పివి రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాయితీలు పునరుద్ధరించవలసిందిగా కోరుతూ ఇక్కడ స్టేషన్లో ఉన్నటువంటి రీజనల్ మేనేజర్ గారికి మనము ఈవేళ ఈ మెమోరాండం కాపీ ఇవ్వడానికి ఇక్కడ మన సమావేశం, మరి సమావేశం వచ్చినటువంటి సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ. రైతన్నలకు అన్ని విధాల అండగా ఉంటున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇన్పుట్ సబ్సిడీలు నేరుగా రైతుల ఖాతాలో జమ. గ్రామీణ క్రీడాకారులు ప్రోత్సహించడమే JPL లక్ష్యం. ఎమ్మెల్యే చక్కంపూడి రాజా, రాజమండ్రిలో ముగిసిన చక్కంపూడి రామ్మోహన్ రావు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న భక్తులు. సమాప్తం. నమస్కారం.